టాలీవుడ్ దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ వివాదంలో చిక్కుకుంది. బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ స్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా పూరి జగన్నాథ్ హీరో రామ్ పుత్తినేని కాంబినేషన్ లో వస్తున్న మూవీ డబుల్ స్మార్ట్. ఈ మూవీలోని పాటలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాడిన హుక్ లైన్ వాడి ఆయనను అవమానించారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మూవీ టీం పై బీఆర్ఎస్ నేతలు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డైలాగ్ తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏం చేద్దామంటావు మరి, ఏం చేద్దామంటావు మరి, ఏం చేద్దామంటావు మరి, మారు ముంత చోడు చింత. డబుల్ స్మార్ట్ సినిమాలోని మారుముంతా చోర్చింత అనే పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. మరోవైపు మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఆ సాంగ్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హుక్ లైన్ ఏం చేద్దామంటో మరి అని మాటలు వాడేశారు. ఈ పాట రాసిన కాసల శ్యామ్ పై, ఆ పదం వాడిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ ను వాడటం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, చాలా అభ్యంతరకరమైన విషయమంటూ ఎల్బీ నగర్ పోలీసులకు బీఆర్ఎస్ నేతలు జి సతీష్ కుమార్, ఎం రజితారెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ యాస భాషలను కించపరచడం లాంటివి చేసిన ఉద్యమ నేత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కించపరిచినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. డబుల్ స్మార్ట్ మూవీ సాంగ్ నుంచి ఆ డైలాగ్ ను తొలగించాలని, లేకపోతే మూవీ దర్శక నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అప్పట్లో వివాదంలో చిక్కుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా వచ్చిన ఆ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా సీన్లు ఉన్నాయని పలువురు తెలంగాణ వాదులు అప్పట్లో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ మూవీలో విలన్ క్యారెక్టర్ ను తెలంగాణ నాయకులను అన్వయించారంటూ మండిపడ్డారు. తెలంగాణలో పలుచోట్ల ఉద్యమకారులు ఆందోళన చేశారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీరు మారలేదని, డబుల్ స్మార్ట్ మూవీలోని ఐటమ్ సాంగ్ లో తమ అధినేత కేసీఆర్ డైలాగ్ ను వాడి కించపరిచే ప్రయత్నం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై క్షమాపణ చెప్పి డైలాగ్ తొలగించాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు వివాదాలతో ప్రచారం వచ్చిన సినిమాలకు మరింత హైప్ వస్తోంది. డబుల్ స్మార్ట్ మూవీకి కేసీఆర్ డైలాగ్ కావాల్సినంత హైప్ తెచ్చిందని టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది.